చదువుల కోసం 2,50,00,000 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. విదేశాల్లో చదువుకునే దానికి 180 మందికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ 4,732 మందిని చదివించే బాధ్యత తీసుకున్నాం. ఏదో ఒక సంవత్సరం కాదు, ఎలిమెంటరీ స్కూల్లో చదివితే పీజీ వరకు చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం. ఆ కుటుంబాల్లో నేను చాలామందిని చూశాను. ఈ యొక్క ముఠా కక్షల్లోనూ రాజకీయ కక్షల వల్ల చనిపోతే వాళ్ళని చదివించి మంచి ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఒక విధంగా ఒక కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నేను గర్వపడుతున్నా. అలాంటి జరిగినప్పుడు మనం సక్రమంగా చేశామని చెప్పి. ఇంకొక పక్క మన పార్టీని ఒక్కసారి మీరు ఆలోచిస్తే అనేక కార్యక్రమాల్లో, ఈరోజు దేశ రాజకీయాల్లో కూడా ఒక చరిత్ర క్రియేట్ చేశాం. చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అన్ని ప్రాంతీయ పార్టీల కంటే మన పార్టీ భిన్నమైంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ భావంతో పనిచేస్తున్నాం. తెలుగు జాతి కోసరం అంకితమైన భావంతో మనం పనిచేస్తూ ముందుకు పోతున్నాం. అధికారం కోసం పెట్టిన పార్టీ కాదు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పడం కాకుండా ఆ స్ఫూర్తితో పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్కన ఒక పటిష్టమైన యంత్రాంగం ఉంది. గ్రామానికి పోతే గ్రామ పార్టీ పనిచేస్తుంది, మండలానికి వస్తే మండల పార్టీ పనిచేస్తుంది. అంటే మామూలుగా ఎక్కడికి పోయినా నేను ఫలానా అని చెప్పి ఆ ఊరికి పోతే మిమ్మల్ని పలకరించే యంత్రాంగాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇంకా మనం పటిష్టంగా చేయడం కోసం ఎక్కడికక్కడ మీరు చూశారు పార్టీని చాలా సమాయత్తం చేస్తున్నాం. ఒక పక్క అడ్మినిస్ట్రేషనే కాకుండా ఓటర్లకు దగ్గరగా ఉండాలి, పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా సునాయాసంగా చేయాలనే ఉద్దేశంతో కొత్త వ్యవస్థ క్యూబ్స్ తీసుకొచ్చాం. క్లస్టర్, యూనిట్, బూత్, అక్కడి నుంచి సెక్షన్ కింద ఏదైతే సాధికార కేఎస్ఎస్ తీసుకొచ్చాం. ఇంకొక పక్క టెక్నాలజీని కూడా అనుసంధానం చేశాం. వాట్సాప్ గ్రూపులు కానీ ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే కొత్త కొత్త ఇవన్నీ కూడా మన యాప్ ఉంది, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఏవైతే టెలిగ్రాఫ్ ఉంది, ఇవన్నీ కూడా వేరియస్ టెక్నాలజీస్ అన్నీ తీసుకొచ్చి నేను మన వాళ్ళ యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగాయి. అదే సమయంలో నేను కూడా అందరి జాతకాలన్నీ కూడా రాసుకుంటూ ఎవరికి పదవి ఇచ్చినా జాగ్రత్తగా ఇచ్చి ఎవరు అడిగినా సమాధానం చెప్పే వ్యవస్థకు శ్రీకారం చుట్టాను. దానివల్ల చాలా వరకు మెరిట్కి రికగ్నిషన్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. దానివల్ల పార్టీకి కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది, బలపడే పరిస్థితి వస్తుంది.